నాతోటి విద్యార్థి యువజన సంఘాల నాయకులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. మిత్రులారా, రేపు 4వ తారీఖున దేశవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల బంధుకు అన్ని విద్యార్థి సంఘాల యువజన సంఘాల ఐక్య కార్యక్రమం పిలిపించింది. ఇందులో ముస్టు విద్యార్థి సంఘాలు యువజన సంఘాలే కాకుండా మిగతా కలిసి వచ్చే అన్ని విద్యార్థి యువజన సంఘాలు వామపక్ష అధినేయ లలితుడి శక్తులను కూడా కలుపుకొని రేపు భారత్ బంధుకు పిలిపించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా డిమాండ్స్, మా డిమాండ్స్ ఏంటంటే ఇవాళ ప్రధానంగా 1వ డిమాండ్, రేపు 6వ తారీఖున నీటికి సంబంధించిన కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది. ఈ నీటికి సంబంధించిన కౌన్సిలింగ్ని వెంటనే ఆపేయాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్గా ఉంది. ఎందుకు అంటే ఇప్పటికే నీటికి సంబంధించిన పేపర్ లీకేజ్ జరిగింది. 30 లక్షలకి 20 లక్షలకి 25 లక్షలకి కూడా పేపర్ అమ్ముకొని వారి మొత్తం కూడా పేపర్ లీకేజ్ పరిస్థితి మనకు కనబడతా ఉంది. కాబట్టి ఇట్లాంటి పేపర్ లీకేజ్ సంబంధించిన ఎగ్జామ్లు వచ్చినటువంటి ర్యాంకులు ఏవైతేవో అవి సరైనవి కావు, ఆ ర్యాంకుల ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహించి సీట్లు కేటాయించడం సరైనది కాదు అని చెప్పేసి ఇవాళ మొత్తం విద్యార్థి యువజన సంఘాలుగా మేము అనుకోవడం జరిగింది. దానికి సంబంధించి అట్లాంటి కౌన్సిలింగ్ జరిగితే రేపు భవిష్యత్తులో చదువుకునే విద్యార్థుల మీద ప్రభావం పడుతుంది, కాబట్టి దీన్ని నిలిపేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొక రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నాం, ఇవాళ ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థులు చాలా బాధపడుతున్నారు, సఫర్ అవుతున్నారు. మేము కష్టపడి చదివాము, మా వే ప్రయాసం కోర్చి మీరు చదివి ర్యాంకులు కొట్టుకుంటే ఇవాళ నీట్ కౌన్సిలింగ్ రాకపోతే మా పరిస్థితి ఏంటంటే జరుగుతున్నారు. మేము వాళ్ళకు కూడా ఈ ప్రశ్నల ద్వారా ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అయ్యా విద్యార్థులారా, మీరు చాలా కష్టపడి చదివారు కానీ లీక్ అయిన పేపర్లో మీకు ర్యాంకులు వచ్చాయని చెప్పేసి అంటే భవిష్యత్తులో మీకు కూడా అది నామూసిగా ఉంటుంది. మీరు ఎంత కష్టపడి చదివినా కానీ ఈ పేపర్ లీకేజ్ ద్వారానే వీళ్ళకి కూడా ర్యాంకులు వచ్చాయేమో అనుకునే ప్రమాదం ఉంది, కాబట్టి మీరు కూడా ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నాం. దాంతోపాటుగా మా డిమాండ్ ఏంటంటే ఎవరైతే ఈ ఎగ్జామ్ రాసి నష్టపోతున్నారో ఈ కౌన్సిలింగ్ ఆపాలని చెప్పేసి మేము అంటూ ఉన్నాం, కాబట్టి ఆ నష్టపోయిన విద్యార్థులకు కూడా నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వం చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఎన్టీఏ ఏదైతే ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలి. ఇట్లా ఇంత దుర్మార్గంగా ఇంత మొత్తం దేశవ్యాప్తంగా జరిగే ఎగ్జామ్లో కూడా లీకేజ్ జరిగితే రేపు పేద విద్యార్థులు మధ్యతరగతి విద్యార్థులు ఎట్లా చదువుకోవాలి అని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వం అడుగుతా ఉన్నాం. ఇంతవరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి స్పందించారు తప్ప మన ప్రధానమంత్రి స్పందించలేదు. వెంటనే ప్రధానమంత్రి స్పందించాలా, ఎన్టీఏ రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక రెండో డిమాండ్ ఏంటంటే జేఎన్యూ బ్రాంచ్ మొదలు పెడితే సెంట్రల్ యూనివర్సిటీ వరకు విద్యార్థులు ఎక్కడైతే విద్యార్థులు నష్టం జరుగుతుందని చెప్పేసి రోడ్డు ఎక్కుతా ఉన్నారో, నిరాళాలు చేస్తూ ఉన్నారో, ప్రభుత్వాల వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారో, అట్లా మాట్లాడనీయకుండా వాళ్ళు వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళు జైలుకు పంపిస్తూ ఉంది. మేము అడుగుతా ఉన్నాం, అయ్యా మోడీ గారు ఈ భారతదేశంలో ఈ మన ఐపీసీ ప్రకారం ఇప్పుడు మార్చారు చట్టం, అయినా కానీ మనకి మాట్లాడేట స్వేచ్ఛ ఉంది, ఆ స్వేచ్ఛను మీరు ఎందుకు అందిస్తూ ఉన్నారు, ఆ స్వేచ్ఛని అందించకు మీకు లేదు కాబట్టి మాకు మాట్లాడే కల్పించండి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే యూనివర్సిటీలో మాట్లాడుతున్న విద్యార్థుల పైన కేసులు పెట్టారో ఆ కేసుని తక్షణ ఎత్తివేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రెండో డిమాండ్గా పెట్టడం జరిగింది. స్వేచ్ఛగా మాట్లాడుకునే హక్కు, ఏ విషయమైనా యూనివర్సిటీలో స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కల్పించాలని చెప్పేసి రెండో డిమాండ్గా ఈ బంద్ సందర్భంగా మేము పెట్టడం జరిగింది. ఇక మూడోది, ముఖ్యంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో గల విపరీతమైన సమస్యలు ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రభుత్వ విద్యార్థులు ఉన్న పిల్లలు ఇవాళ మొత్తం కూడా ప్రైవేట్ సెమీ కార్పొరేట్ కార్పొరేట్ సెక్టర్లో వెళ్తా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వ సంస్థలు ఉన్న మౌలిక వసతులు వెంటనే కల్పించాలా, సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము మూడో డిమాండ్గా పెట్టడం జరిగింది. అంటే 4వ డిమాండ్గా వాళ్ళ కార్పొరేట్ సెమీ కార్పొరేట్ ఇవాళ పెద్ద ఎత్తున ఫీజులు దోపిడీ చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రుల దగ్గర నుంచి విద్యార్థుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఈ ఫీజులకి ఒక కమిటీ వేయాలా, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఒక ఫీజు నియంత్రణ కమిటీ వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు.